శంషదుష్పదే ఓం శాంతి 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 సహస్రశీరుషా పురుష సహస్రాక్ష సహస్రవా సభోవిన్ విశ్వదో కృత్వా అత్యధిష్ట కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమః పునః స్తో వృక్షాలయ కేశవాయ స్వాహ ఓం నారాయణ స్వాహ మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమః పునః స్తో వృక్షాలయ కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమః పునః అస్తోవృక్షాలయ కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమః పునః అస్తోవృక్షాలయ శ్రీవెంకటేశ్వర స్వామినః అనుగ్రహదాసిద్ధ్యర్థం ఏవం శ్రీ విఘ్నేశ్వర పరమేశ్వరహల్పే వైవస్వతమంతరే కలియుగే ప్రథమపాసే జంభోద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీరంగస్యోత్తరదేశే స్వస్తి శ్రీ వికారి నామ సంవత్సరే ఉత్తరాయణే ఉపనక్షత్రే శివయోగే శుభకరణ ఏవం గుణ విశేషేన వశిష్టాయాం అస్యాం శుదిదో పరమేశ్వరసిద్ధ్యర్థం యజమానస్యః గోత్రోద్భవాశ్వామిత్ర గోత్రోద్భవస్య జిమునా నామదేస్యః సహా కుటుంబానాం యజమానస్యః జన్నావల గోత్రోద్భవస్య జనకుల గోత్రోద్భవస్య కళ్యాణ నామదేస్య సహా కుటుంబానాం చెరుకుమల్ల గోత్రోద్భవ ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సకల కార్య సిద్ధ్యర్థం నూతన యోగ్యత సిద్ధ్యర్థం మనోవాంఛిత ఆధ్యాత్మిక ఆదిభౌతిక తాపత్రయ నివారణ అర్థ శ్రీ వెంకటేశ్వర స్వామినః ఏవం మహాలక్ష్మి ధనపతి దేవత పూజాం చ అహం కారయిషే. నమస్కారం చేసుకోండి. వాం శన్నా మిత్ర సిద్ధ్యర్థం మనోవాంఛిత యోగ్యతా సిద్ధ్యర్థం దేవినేమి నామధేయః ఇష్టగామ్యాత సిద్ధ్యర్థం మనోవాంఛ సిద్ధ్యర్థం సకల కార్య సిద్ధ్యర్థం ఆర్టీఆర్ ఫిలిం నామధేయః దేవినేనే మనోవాంఛిత యోగ్యత అనుగ్రహదా సిద్ధ్యర్థం ఇవం బ్రాహ్మణో విద్యాత్ అస్య దేవాసదన్వసే హేచ్చదే లక్ష్మేచ్చ పద్యో. విద్యాబలం దైవలం తదైవా లక్ష్మీపదే ప్రీం స్మరామే యత్ర యోగేశ్వరవార్ధో ధనుర్ధనః ఆపదాపహస్తారం దాదారం సర్వసంపదాం లోకాభిరామం. ఓం భవ స్వః చిద్వరేణ్యం వర్ధో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం మాపో జ్యోతిరసః వృక్ష బ్రహ్మ పరమేశ్వర యోగ్యదానుగ్రహదాసిద్ధ్యర్థం బ్రహ్మాదీనాం గురుపూర్వకం ఇందిరాగృహమేదినం పాంచరాత్రవక్తగారం ముందే నారాయణం హరిం విశ్వక్షేణం తథాదారుక్షం భారద్వాజ కపింగళం. ఓం అయం ముహూర్తస్తు ముహూర్తస్తు సమస్త పరిహారాయ సర్వంగల విగ్రహాయ శ్రీమతే రామానుజాయ నమః.
అది నాది కాదు, నాది నాది కాదు కాదు ేశ్వరస్వామినః అష్టోత్తర శతనామములి పూజాం చ కరిష్యే పరమేశ్వరానుగ్రహదాసిద్ధ్యర్థం. ేశ్వరాయ నమః వాం శంభవే నమః వాం వినాయకినే నమః వాం శశిశేఖరాయ నమః వాం వామదేవాయ నమః వాం విరూపాక్షాయ నమః వాం కపవర్ధినే నమః వాం నీలలోహితాయ నమః వాం శూలవారిణ్యే నమః వాం విశిష్టాయ నమః వాం అంబికానాథాయ నమః వాం భక్తవత్సలాయ నమః వాం భవాయ నమః వాం శర్వాయ నమః వాం ఉగ్రాయ నమః వాం కపాలినే నమః వాం కామరయ నమః వాం అందకాసురసుదనాయ నమః వాం గంగాధరాయ నమః వాం అడాడాక్షాయ నమః వాం మృగవాడియ నమః వాం పశుపతయ నమః వాం భీమాయ నమః వాం పరశుహస్తాయ నమః వాం నగాయ నమః వాం అవ్యక్తాయ నమః వాం సహస్రాక్షాయ నమః వాం స్థానవే నమః వాం అనేకాత్మనే నమః వాం త్రయమూర్తయ నమః వాం అణీశ్వరాయ నమః వాం దేవాయ జన సాక్షాంగ సాక్షా శ్రీవక్షవక్సే క్షేమంగురాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళం సోశిష్టమాలికా బంధగంధర్వదిష్ణవే విష్ణుజనోచ్చాయ భూదాయ మంగళాశాస్త్రమదే మదాచార్య ప్రోగమే సర్వేచ్ఛపూర్వైరాచార్యే సద్బుధాయాస్తు మంగళం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శిరంజే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వదోముఖం నృసింహం భీషణం భద్రమూర్తిమూర్తిం నమామ్యహం మనోవాంఛసిద్ధ్యతమ్ ర్పణమస్తు కేఆర్టీ ఫిలిమ్స్ నామధేయస్య ప్రొడక్షన్ నంబర్ 1 దేవినేని చలనచిత్ర విజయోత్సవార్థం ఇదం పుష్ప సమర్పణం, పూజా సమర్పణం, ఆత్మ సమర్పణం, ఆత్మ నివేదన ప్రక్రియ సమర్పణం సమర్పయామి. పరమేశ్వర దేవత సంపూర్ణ కృపా కటాక్ష సిద్ధిరస్తు. చలనచిత్ర ఆరంభ విజయోస్తు. తాథాస్తు. అధిదేవత ప్రచాది దేవత సహిత కులదేవిక సంపూర్ణ ఓం అశ్వదాయ చోదాయ ధనదాయ మహాధనే ధనం మేఘయాం దేవీం సర్వకామ్యా సిద్ధయేద. ఓం ఉషశైలాధిపదయే దైవదన్నాః ఉషభాదీశ్వర దైవదన్నాః పనిశైలాధిపదయే దైవదన్నాః భగవాన్ వెంకట దైవదన్నాః శ్రీ శ్రీని మిత్రుడు గారా ఒప్పుకుంటా, ఆప్తుడి గారా ఆదరిస్తా, శత్రువుగా వస్తే తట్టుకోలేవు, 100 కోట్లు ఖర్చు పెట్టినా బ్రతికి బయటపడలేవు, పోతావు కాల గర్భంలో కనుమరుగైపోతావు సింహం, బెజ్జవాడ సింహం. సూపర్ ఈ చిత్రం ఫస్ట్ నేను ఒక ఈ కథ తయారు చేసుకోవడానికి 2 ఇయర్స్ ఈ 2 ఇయర్స్ కూడా నేను విజయవాడకి చాలా మంది మిత్రులు కలిసి ఎంతోమందిని తయారు చేసుకున్నాను. ఫస్ట్ నాకు ఈ కథ తయారు చేసుకున్నట్లయితే కథను తయారు చేసుకున్న తర్వాత నేను దేవుడు కలిసాను.
ఎందుకు ఇట్లా దీని మీద చేసి కాంట్రవర్షియల్ చేస్తారు మీరు? ఇంకా చాలా మంది కూడా అట్లా చేస్తున్నారు. అది కాదు నాగేశ్వరరావు, ఎందుకు మీకు వేరే కథలు దొరకవా మీకు అని చెప్పేసి అన్నారు నెహ్రూ గారు. అంటే నేను చెప్పాను కథలు దొరుకుతాయి బాబాయ్, కానీ ఒక విషయం ఏంటంటే నేను ఒక మంచి, ఇప్పుడు మీరు చేసిన మంచి పనులు ఏంటి అనేది ప్రజలకు తెలియాలి కాబట్టి, మీరు నాయకుడు అయిన తర్వాత మీరు ఏమేమి మంచి పనులు చేశారని తెలియాలి కాబట్టి దాని మీద నేను ఒక మంచి సబ్జెక్ట్ తయారు చేసుకున్నాను. తయారు చేసుకున్న కథను నేను ప్రజలకు చూపించాలనే ఉద్దేశంతో నేను దీన్ని ఇది చేస్తున్నాను. అందుకు మీ పర్మిషన్ కావాలంటే సరే ఒక 2 డేస్ ఆగి నువ్వు నా దగ్గర నేను నా కథ చెప్పు అన్నారు. చెప్పాను. చెప్పిన తర్వాత అన్నారంటే గో హెడ్ బాగుంది నువ్వు చేసుకో అన్నారు. తర్వాత కొంతకాలానికి ఆయన ఇదయ్యారు మీకు తెలుసు. ఇప్పటికీ ఈ సినిమాని నేను సెట్లోకి తీసుకొచ్చేదానికి ఇంత టైం పట్టింది నాకు. మరి ఆ తర్వాత నేను మన హీరో గారు మన నందమూరి తారకరత్న గారిని కూడా నేను కలిసి వారికి కూడా ఈ కథ వినిపించాను. వినిపిస్తే అన్న కొన్ని చిన్న చిన్న మార్పులు ఉన్నాయి అది చేయమన్నారు సారు. అది కూడా చేసి మళ్ళీ హీరో గారికి వినిపించాను. వినిపించిన తర్వాత గో హెడ్ చాలా బాగుంది మనం చేద్దామని చెప్పేసి ఆయన తారకరత్న గారు ఫస్ట్ నాకు కాన్ఫిడెంట్గా చెప్పారు. ఆయన చెప్పిన తర్వాత అప్పుడు నేను మా ప్రొడ్యూసర్ గారిని కలిసి సార్ ఇది విషయం ఇదే అని చెప్పేసి చెప్పాను. నేను చెప్పిన తర్వాత ఆయనకు కూడా ప్రొడ్యూసర్ గారు ఆయన కూడా నేను కథ వినిపించాను. ఆయన కూడా కథ ఓకే అన్నారు బాగుందన్నారు. తర్వాత ఒక మంచి ముహూర్తంలో ఈ ప్లాన్ చేసుకొని ఇప్పుడు ఈ షూటింగు ఈరోజు నుంచి మేము ప్లాన్ చేస్తున్నాము. మా నిర్మాత గారు రాము రాథోడ్ గారు, ఆయనది అమరావతి. ఆయన మంచి బిజినెస్ అక్కడ హోటల్ బిజినెస్లు అవన్నీ ఉన్నాయి ఆయనకి. ఇక ఆయన ముందుకొచ్చి ఈ చిత్రం బాగుందన్నారు. పైగా ఆయన మంచి అక్కడ కార్యకర్త కూడా, ఈ పొలిటికల్ దీంట్లో కార్యకర్త టీడీపీలో కూడా ఆయన ముందుకొచ్చి చేద్దామన్నారు. దాని ప్రకారం మేము చేసుకుంటున్నాము. అట్లాగే ఈ ఊపిరింకి పిల్వంగాలని వచ్చిన మా అమ్మ శ్రీమతి జమున గారికి హృదయపూర్వక నమస్కారం చేస్తున్నాను. ఇప్పుడు తారక్ గారు మాట్లాడతారు. ఆర్టీఆర్ పథకంపై రాము రాథోడ్ గారిని నిర్మిస్తున్న దేవినేని ఓపెనింగ్కి వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రెస్ మీడియా వారి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇవాళ చాలా సంతోషంగా ఉందండి. బికాస్ ఫ్యామిలీకి ఎంతో సన్నిహితులు ఆప్తులు దేవినేని పెద్దనాన్నగారి రోల్ పోషిస్తాం అనేది అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, శివనాగ్ గారు లాంటి ఒక వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ అండి. ఐ నో అంటే స్క్రిప్ట్ ఎంత బాగా తయారు చేస్తారనే విషయం నాకు తెలుసు. అందరికీ టైం అనేది ఒకటి ఉంటుంది, సో దిస్ ఫిలిం అనేది అందరికీ కలిసి వస్తుందని చెప్పి నేను నమ్ముతున్నాను. ఇట్స్ అ వెరీ న్యాచురల్ ఫిలిం అండి. ఇట్ ఈస్ నాట్ ఒక ఫిలిమీగా చేసింది కాదు, నిజమైన సంగత ఇన్సిడెంట్స్తో తయారు చేయబడిన సబ్జెక్ట్ ఇది. సో ఇట్స్ నాట్ అ ఫిలిమీ సబ్జెక్ట్. నెహ్రూ గారి పర్మిషన్తో అలాగే అవినేష్ అన్న గారి పర్మిషన్తో ఇదంతా చేయటం జరుగుతుంది. అండ్ రాము గారు లాంటి ఒక మంచి ప్రొడ్యూసర్ దొరుకుతుంది కూడా నేను అదృష్టంగా భావిస్తున్నాను. సో ఫిలిం ఇస్, ది స్క్రిప్ట్ ఇస్ అమేజింగ్ అండి. మీ బ్లెస్సింగ్స్, మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి. అలాగే మా అమ్మ జమున గారి చేతుల మీదుగా ఈ మూవీ ప్రారంభం అవుతాం అనేది ఇట్స్ వన్ ఆఫ్ మై లక్కీయెస్ట్ డే అని నేను చెప్తున్నాను. సో ప్లీజ్ బ్లెస్సెస్, ఈ ఫిలిం మంచి సక్సెస్ అవ్వాలి, ప్రొడ్యూసర్ గారు బాగుండాలి, ఇంకా రెండు మూడు కాదు ఇంకా చాలా సినిమాలు తీయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మీడియా వారి అందరికీ నా నమస్సుమాంజలు. ఆర్టీఆర్ ఫిలిమ్స్ తరఫున మీ అందరికీ మా నమస్సుమాంజలు. ఆర్టీఆర్ ఫిలిమ్స్ తరఫు నుంచి మీ అందరికీ మా నమస్సుమాంజలు. దేవినేని, ఈ దేవినేని పిక్చర్కి ప్రొడ్యూసర్గా చేయటం నా అదృష్టం. ఆయన నన్ను పైనుండి బ్లెస్ చేస్తారని ఆయన స్ఫూర్తితో, ఆయన ఇచ్చే ఒక మంచి, ఆయన ఇచ్చే మంచి పుషింగ్, పైనుంచి ఇచ్చే పుషింగ్ వల్ల నేను ఈ సెట్ని, ఈ యూనిట్ని బ్రహ్మాండంగా చేస్తానని, చక్కగా సక్సెస్ చేస్తానని, ఎక్కడ ఏ టెక్నీషియన్స్ ఎవరికి ఎలాంటి లోటు లేకుండా బ్రహ్మాండంగా చేస్తానని నేను ఆశపడుతూ మా హీరో తారక రత్న గారికి, మా డైరెక్టర్ శివనాగ్ గారికి, ఒక కసి ఉన్న డైరెక్టర్ శివనాగ్ గారు, ఆయన అనుకున్నాడు అంటే వచ్చేదాకా సాధించే శక్తి, ఒక శివశక్తి, అలాంటి డైరెక్టర్ నాకు దొరకటం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను.
అదే రకంగా నేను అన్నపూర్ణమ్మ గారి మనవుడిలో చూశాను ఆయన టాలెంట్, ఆయన చేసే విధానం, అవన్నీ నచ్చి సార్ నాకు స్క్రిప్ట్ వినిపించగానే ఓకే సార్ చేసేద్దాం ఎంతైనా కానీ అని చెప్పేసి నేను ముందుకు వచ్చేసాను. అదే రకంగా మా జమునమ్మ గారు ఆమె పక్కన కూర్చొని మాట్లాడే అదృష్టం నాకు వచ్చింది, ఆమెకు నా సుమాంజలు. అదే రకంగా ఇక్కడ మురళి క్యారెక్టర్కి ఒక నెంబర్ వన్ ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ని ఎంచుకున్న మా డైరెక్టర్ గారికి, ఆ బాబుకి మంచి భవిష్యత్తు ఉండాలని, ఈ క్యారెక్టర్లో మంచి చాలా చాలా ఎవరు ఈ బాబు ఎవరు ఇంత అనేది అనుకునేలా చేస్తారని చెప్పేసి, ఆ బాబుకు మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి నేను మీ అందరి తరఫున నమస్సుమాన్యులు తెలుపుతూ ముగిస్తాను. అటువంటి మీడియా వారికి నిర్మాత రాము రాథోడ్ గారికి, హీరో రాణా గారికి, తారక రాముడా, తారక రత్న, తారక రాముడు, తారక రత్నుడు, అలాగే అనేకమైన సక్సెస్ఫుల్ చిత్రాలు నిర్మించిన నా నిర్మాత మరియు దర్శకుడైన మా శివనాగు, నాకు దత్తపుత్రుడు ఈ మధ్యలోనే దత్తకి తీసుకున్నా, చిరంజీవి గారు లాంటి పెద్ద పెద్ద కృష్ణ గారు లాంటి పెద్ద పెద్ద హీరోలతో కూడా కృష్ణ గారు చిరంజీవి మరి అనేక మంది ప్రముఖ హీరోలతో కూడా మంచి జయప్రదమైన చిత్రాలు నిర్మించినటువంటి సీనియర్ డైరెక్టర్. ఇక్కడ మీ అందరికీ ఒక తమాషా చెప్పబోతున్నా, అది తమాషా అనుకోవచ్చు లేదు అంటే అది నా అదృష్టం అని కూడా అనుకుంటున్నా. ఎందుకంటే నేను సినిమా రంగం నుంచి రిటైర్ అయ్యి 30 సంవత్సరాలు అయింది, ఒక రాజకీయాల్లోకి వెళ్ళాను, ఎంపీగా పదవి చేశాను, పార్లమెంట్లో మాట్లాడడం అయింది, సంఘ సేవకురాలిగా మారాను, కళాకారులకి సేవలు అందించాను, అన్నీ చేసి హాయిగా రిటైర్ అయిపోయి కూర్చున్న ఈ రోజుల్లో ఒక షాకింగ్ ఏమిటి అంటే శివనాగేశ్వరరావు గారు ఫోన్ చేసి, అమ్మా నేను ఫలానా అతన్ని ఇన్ని సినిమాలు తనని తాను పరిచయం చేసుకొని ఒకసారి మీతో మాట్లాడాలి, రమ్మంటారా, మీ దర్శనం ఇస్తారా అని అడిగారు. అంత గౌరవం, అంత ప్రేమ, అయ్యో తప్పకుండా రండి సార్ అన్న. వచ్చాక విషయం ఏమిటి అంటే, అమ్మ అన్నపూర్ణమ్మ గారి మనవడని ఒక సినిమా నేను డైరెక్ట్ చేస్తున్నాను, అందులో ఒక రాణి గారు లాంటి జమీందారిని పాత్ర ఉన్నది, 2-3 రోజులే వరకు ఒక గెస్ట్ అపీరెన్స్ ఇస్తే నన్ను ఆశీర్వదించినట్లు అవుతుంది, మీరు ఎందరినో యంగ్ డైరెక్టర్స్ని నిర్మాతల్ని ప్రోత్సహించాలి, దయచేసి నాకు అవకాశం ఇవ్వండి, మీలాంటి మహానటికి దర్శకత్వం వహించే అదృష్టం నాకు ఇస్తున్న ఎంత పట్టుదల మనిషి అంటే, జమున 30 ఏళ్ళ తర్వాత మళ్ళీ సినిమాల్లోకి తీసుకొచ్చి సినిమా రంగు వేయించి మూవీ కెమెరా ముందు నిలబెట్టి డైలాగులు చెప్పించినట్టు ఈయనకే మా దర్శకుడికి దక్కింది. ఏదేమో శివారెడ్డి గారు ఈ గాంధీ పాత్ర చేస్తున్నారు, అయితే దేవినేని మురళి పాత్ర అంటే అందరికంటే చిన్నవాడు, ఆ పాత్రని తేజ అని ఒక కొత్త కూరాన్ని మేము సెలెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మురళి గారు దేవినేని మురళి గారు ఫేస్ కట్స్ దగ్గరగా ఉండి అదే వయసు అదే పర్సనాలిటీ ఉన్న మన తేజ కుర్రవాడండి. ఆ తేజని నేను ప్రొడ్యూస్ గారు అందరం కలిసి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మేము చెక్ చేసాము యూట్యూబ్లో కూడాను, అయితే మురళి గారు పోలికలు దగ్గర దగ్గరగా ఉంటాయి, అదే ఏజీ
అందుకని ఆయన్ని చూసాం. వీళ్ళు ముగ్గురు దీంట్లో వేస్తున్నారు, మిగతా ముఖ్య పాత్రలో